స్వాగతం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ ఇటీవల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ గ్రాఫ్ తగ్గిందని కొంత ప్రచారం జరుగుతుంది. బీజేపీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు, మేము కీలక పాత్ర పోషిస్తామని బీజేపీ చెబుతుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు, మీరు ఉచిత హామీలు లేని ఒక మేనిఫెస్టోను ప్రకటించారు. ఒకవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీఆర్ఎస్, భారీ ఎత్తున ఉచిత హామీలు తెలంగాణ ప్రజల ముందుంచింది. కానీ మీకు అవేమీ పట్టనట్లు, కేవలం నిర్మాణాత్మకంగానే పోదాం అనుకున్నారా, అసలు ఉచితాల జోలికి వెళ్ళొద్దు అనుకున్నారా? దేశం అభివృద్ధి చెందాలంటే, పేదరికం పోవాలంటే, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే, దేశంలో మౌలిక వసతులు గ్రామాల నుంచి రోడ్లు కావచ్చు, విద్య వైద్యం కావచ్చు, ఇవి కల్పించాలంటే ఉచితాలు ఒక్కటే కాదు, ఉచితాలతో పాటు మంచి పరిపాలన, గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. మన దేశం భవిష్యత్తులో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అన్ని రంగాల్లో అనే ఆలోచన ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కొద్ది అక్కడక్కడ కొంత సహకారం అందించాలనుకున్నప్పటికీ కూడా అది కూడా ప్రొడక్టివిటీతో లింకప్ చేసి, ఉదాహరణకు ఫెర్టిలైజర్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రొడక్టివిటీ లింకప్ చేసి సంపద పెంచడము, పేదరికం నిర్మూలన చేయడం ప్రధాన లక్ష్యంగానే మా యొక్క మరి ఎన్నికల ప్రణాళిక రూపొందించడం జరిగింది. చాలామంది బీజేపీని మతోన్మాద పార్టీ అంటారు. అదే ఎజెండాను ముందుకు తీసుకొచ్చారా? కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, అదేవిధంగా అయోధ్యకు ఉచిత ప్రయాణం, ఉచిత దర్శనం చేపిస్తామనే హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలో ఇటువంటి హామీల వల్ల మళ్ళీ మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేయాలనుకుంటుందా? మేము మతపరమ రిజర్వేషన్ అయితే తీసేసామో, అది రాష్ట్ర హైకోర్టు 2 సార్లు తీర్పిచ్చింది. ఇది మతపరమ రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకం, అన్కాన్స్టిట్యూషనల్ అన్నది. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగానే మా యొక్క ఎన్నికల ప్రణాళికలో మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి వాటిని ఓబీసీ, బీసీ, ఎస్సీస్కు మరి పొడిగిస్తామని చెప్పడం జరిగింది. బీజేపీ రాష్ట్రంలో చాలామంది చెప్తున్నారు, ఒకవైపు బీఆర్ఎస్ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నా, ఎక్కడ కూడా బీజేపీ ఊసొత్తడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్ప బీజేపీ ఊసొత్తడం లేదు. అసలు బీజేపీ ఎన్నికల రంగంలో ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారము వాళ్ళు కొమ్ముక్కై ఈరోజు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సహకారం అందిస్తూ ఉంది. అనేక మంది అభ్యర్థులు బాహుటంగా టీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు, వాళ్ళు అక్కడ గెలిచినా రేపు మా దగ్గరకు వచ్చేవాళ్ళే వాళ్ళందరూ, గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్కి వచ్చేవాళ్ళని బహిరంగ సభల్లో చెప్తున్నటువంటి విషయం కూడా మనం చేస్తున్నాం బహిరంగ సభల్లో. కాబట్టి వాళ్ళు ఒక పథకం ప్రకారం భారతీయ జనతా పార్టీ మీద ఒక బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన ఎత్తుగడ చేశారు.